విద్యా వైద్యం రావాలంటే బహుజన రాజ్యం రావాలి. విద్యా వైద్యం కావాలంటే బహుజన రాజ్యం రావాలి. విద్యా వైద్యం కావాలంటే బహుజన రాజ్యం రావాలి. విద్యా వైద్యం కావాలంటే బహుజన రాజ్యం రావాలి. బహుజన సమాజ్ పార్టీ జిందాబాద్ జిందాబాద్. బహుజన సమాజ్ పార్టీ జిందాబాద్ జిందాబాద్. సంకరించాలి విద్యార్థుల సమస్యలు వెంటనే. పెంచిన పచ్చార్జులను వెంటనే పెంచిన పచ్చార్జులను వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జులను వెంటనే. బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం. పెంచిన పచ్చార్జులను వెంటనే పెంచిన పచ్చార్జులను వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జులను వెంటనే. బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం. 4 రోజులుగా బాసరా IIIT కాలేజీలో దాదాపు 8,000 మంది విద్యార్థులు 3 రోజుల నుండి ఎండనక వాననక మరి వర్షంలో కూడా తడుసుకుంటూ ఇవాళ ధర్నా చేస్తూ ఉన్నారు. బాసరా కాలేజీలో పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. విద్యార్థులకు సరైనటువంటి మరుగుదొడ్లు లేవు, సరైనటువంటి స్నానం చేసే గదులు లేవు, వాటిని తుడిచేటువంటి స్కావెంజర్స్ లేరు, అదేవిధంగా అంత పెద్ద యూనివర్సిటీకి ఇవాళ వీసీ కూడా లేడు. అదేవిధంగా అక్కడ మరి పేద విద్యార్థులు పోయి చదువుకుందామంటే చదువు చెప్పే లెక్చరర్స్ కూడా లేరు. మరి ఇవన్నీ పరిష్కరించమని మరి విద్యార్థులు 4 రోజుల నుంచి ధర్నా చేసినా ఇవాళ సీఎం గారు మరి గుడ్డి నిద్ర పోతారు, ఎక్కడో పాము ముద్ర పడుకున్నాడు, మరి విద్యార్థుల సమస్యలు తనకు అర్థమవుతలేదు. ఇలా విద్యార్థులు ఆనాడు తనకు సపోర్ట్ చేయడం వల్ల, విద్యార్థులు ఆనాడు మరి ధర్నా చేయడం వల్ల, విద్యార్థులు ఆనాడు ముందుకొచ్చి తెలంగాణ కావాలని కొట్టాడడం ముందున్నటువంటి విద్యార్థులు ఇవాళ తెలంగాణ రావడానికి విద్యార్థుల పాత్ర ఎంతో ఉన్నది. ఇవాళ తెలంగాణ రావడానికి విద్యార్థులు మరి సంపన్న వర్గాలు అన్నీ అందరూ కలిసి ధర్నా చేస్తే ఇవాళ తెలంగాణ వచ్చింది. ఇలా తెలంగాణలో ఉన్నటువంటి మరి తెలంగాణ ప్రభుత్వము ఏదైతే ఉందో మరి కేవలం ఆ కుటుంబమే లబ్ధి పొందుతుంది. మిగతా తెలంగాణ ఆశించి సామాజిక తెలంగాణ మనం ఆశించడం, కానీ ఇలా తెలంగాణ అనే కుటుంబానికే పరిమితమైంది. ఇలా విద్యార్థుల సమస్యలు పరిష్కరించమని మరి ముఖ్యమంత్రి రావాలని కోరితే ఇవాళ విద్యాశాఖ మంత్రిని కానీ ఇవాళ ఇంద్రకరణ్ రెడ్డిని కానీ మిగతా మంత్రులు పంపించారు. వాళ్ళ సమస్యలు విద్యాశాఖ మంత్రి ద్వారా కావు, ఇంద్రకరణ్ రెడ్డి ద్వారా కావు అని చెప్పి ముఖ్యమంత్రి వస్తేనే పరిష్కారం అవుతుందనేటువంటి ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రావాలి పరిష్కరించాలని చెప్పి వారు కోరుకుంటే మరి ముఖ్యమంత్రి గారు స్పందన లేదు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా పోయి విద్యార్థుల సమస్యలు పరిష్కరించేంత వరకు మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున ఖచ్చితంగా పోరాటం చేస్తాం.
ముఖ్యమంత్రి యొక్క తల వంచైన ఇవాళ మా విద్యార్థుల యొక్క కోరికలు సాధన దిశలో మేము ముందుంటామని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ ఖచ్చితంగా తన వెనుక ఉంటామని, విద్యార్థుల వెనుక ఉంటామని, విద్యార్థులు నిరాశపడవద్దని, మీ వెనుక మేము ఉన్నాం, బహుజన్ సమాజ్ పార్టీ ఉందని చెప్పి సందర్భ వదిలేస్తూ ఈ అవకాశం ఇచ్చిన విద్యార్థులను అనేక రోజుల నుండి, మరి గత 4 రోజుల నుంచి 9,000 మంది విద్యార్థులు అన్నమో రామచంద్రాని తను ఎంత చెప్పినా కానీ వినిపించే నాయకుడు లేడు, నాదుడు లేడని, మాకు ఒక వీసీ కావాలి, మా సమస్యను పరిష్కరించే నాయకుడు కావాలి అని చెప్పి ధర్నా చేస్తే అక్కడ ఉన్నటువంటి మరి యాజమాన్యం కానీ, అక్కడ ఉన్నటువంటి లెక్చరర్లు కానీ, ఇన్ఛార్జి వీసీ కానీ ఎవరు కూడా పట్టించుకోకపోగా వారు 4 రోజుల నుంచి ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ధర్నా చేస్తే నిమ్మకు నీరెత్తినట్టు, మరి అక్కడ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు కూడా తన మీద తను ఎలాంటి ఆ విద్యార్థుల సమస్యల మీద స్పందించకపోగా కనీసము ఒక కమిటీ వేసైనా కానీ మరి అక్కడికి పంపించి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలనే అనేటువంటి విషయాన్ని కూడాము తను గుర్తించడం లేదు. అందుకే బహుజన్ సమాజ్ పార్టీ పక్షాన ఏ విద్యార్థి లోకం ధర్నా చేస్తే, ఏ విద్యార్థి లోకం అయితే ధర్నా చేస్తే నువ్వు తెలంగాణ తెచ్చుకున్నావో, ఆ తెలంగాణలో నువ్వు ఈరోజు అనుభవిస్తున్నటువంటి పదవి ఆ విద్యార్థుల భిక్ష అని చెప్పి మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఇవాళ మేము కరాఖండిగా మేము హెచ్చరిస్తున్నాం. మిస్టర్ కేసీఆర్, చరిత్రలో చరిత్ర తెలుసుకోనువు, విద్యార్థులు తెలుసుకుంటే రాజ్యాలకు రాజ్యాలు ఊడిపోయినటువంటి సందర్భం ఉంది ప్రపంచంలో. నీ రాజ్యం నీ పదవి కూడా ఆ విద్యార్థులు పెట్టినటువంటి భిక్షనే కాబట్టి విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఈరోజు అక్కడ ఉన్నటువంటి సమస్యలు 250 పైచీలకు అధ్యాపకుల పోస్టులు ఉంటే కనీసం సగం కూడా లేవు. ఇవాళ ఇవాళ కంప్యూటర్లు ఇచ్చే పరిస్థితి లేదు, ఇవాళ బాత్రూమ్ లేవు, ఇవాళ అన్నంలో పురుగులు వస్తున్నాయి, ఇన్ని సమస్యలు కూడాము అలా కంప్యూటర్లు ఇవ్వకుండా అనేక రకాల అధ్యాపకులు వాళ్ళు బోధించకుండా అనేక రకాలైనటువంటి సమస్యలు వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటే, వాళ్ళ సమస్యలను మీకు చెప్తున్నామంటే అది కూడా మీరు స్పందించట్లేదు. మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మా రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇంతకుముందే ఆ ట్రిపుల్ ఐటీని మరి సందర్శించడం జరిగింది. అప్పుడు పోలీసు వాళ్ళు అడ్డుకుంటే కూడాము దాన్ని ఛేదించుకొని అక్కడికి వెళ్ళి ఆ విద్యార్థులతోని వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి మేము బహుజన రాజ్యంలో ఖచ్చితంగా మా విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గౌరవనీయులు చెప్పడం జరిగింది. ఈరోజు విద్యార్థుల వెంట మేము అందరం కూడాము బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లాల నుండి ఈ నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. విద్యార్థుల పక్షాన మేము ఇక ముందు కూడాము విద్యార్థులకు ఏ రకమైనటువంటి ఆపద వచ్చినా కానీ మేము ముందుండి బహుజన్ సమాజ్ పార్టీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వాన మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు జైతాల జిల్లా కేంద్రంలో డాక్టర్ మన కలెక్టర్ గారికి మరి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఉద్దేశించుకొని ముందరం ఇవ్వడం జరుగుతూ ఉంది. జై భీమ్ జై.